ఆ జిల్లాపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారా? అక్కడ పట్టు సాధించడం కోసం ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు? వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే వైసీపీ టికెట్లు దక్కనున్నాయా? ఆ జిల్లా నేతల పనితీరుపై జగన్ మదిలో ఏముంది? నేతల పనితీరుపై ఆయన ఏమనుకుంటున్నారు? ప్రక్షాళన ఇప్పటి నుంచే జగన్ ఎందుకు ప్రారంభించారు? ఈ వివరాలను తెలుసుకోవాలంటే యూ హావ్ టు వాచ్ ది స్టోరీ. రాజధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు జిల్లాపై ప్రతిపక్ష నేత జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. వైసీపీని జిల్లాలో బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దానిపై ఎప్పటికప్పుడు తన సన్నిహితుల ద్వారా సేకరిస్తున్నారు. నేతల పనితీరు, పార్టీ పరిస్థితులపై అంతర్గతంగా సర్వేలు చేయిస్తూ వాస్తవ పరిస్థితులను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు వచ్చిన రిపోర్ట్ ఆధారంగానే గుంటూరు జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతం చేసేందుకు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్టు అర్థమవుతోంది. కొత్త నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తూ అంగబలం, ఆర్థిక బలం ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్టు ప్రచారం సాగుతోంది. గతం కంటే భిన్నంగా ఈసారి ఎన్నికల నిర్వహణ ఉంటుందని భావిస్తున్న జగన్ అధికార పార్టీని ఢీకొట్టేందుకు బలమైన నాయకులను రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. పాదయాత్రకు నేతలను పిలిపించుకుని వాస్తవ పరిస్థితులను వివరిస్తూ నేతల మధ్య సయోధ్య కూడా ఉండేలా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ పరిస్థితిని అధిగమించాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన నేతలను పక్కన పెట్టి మరీ ఆర్థికంగా బలంగా ఉన్న నేతలకు జగన్ అవకాశం ఇస్తున్నారు. ప్రజల్లో మద్దతుతో పాటు ఆర్థిక స్తోమత కూడా అభ్యర్థులకు ఉండాల్సిందేనని జగన్ నేతలకు కరాఖండిగా చెప్తున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనిలో భాగంగానే గుంటూరు జిల్లా పరిధిలో ఇప్పటికే కొన్ని స్థానాల్లో మార్పులు చేశారని, రాబోయే రోజుల్లో మరిన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పదన్న భావన వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జగన్ నిర్ణయాలతో వైసీపీ నేతల్లో అంతర్మదనం మొదలైంది. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేసిన వారికి అవకాశం లేకుండా చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. నియోజకవర్గాల వారీగా పీకే టీంతో వివరాలు సేకరించిన జగన్ వారిచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీలో కొత్తగా చేరిన వ్యక్తికి నియోజకవర్గ బాధ్యతలను అప్పగించడంతో పాటు నరసరావుపేట, గుంటూరు పార్లమెంటు అభ్యర్థుల మార్పునకు శ్రీకారం చుట్టినట్టు వార్తలు వస్తున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీ బాధ్యతలను చూసిన మర్రి రాజశేఖర్ను కాదని, పార్టీలోకి కొత్తగా వచ్చిన రజనీకి జగన్ అవకాశమిచ్చారు. గుంటూరు పార్లమెంటుకు ఇన్ఛార్జిగా కొనసాగుతున్న విజ్ఞాన రత్తయ్య కుమారుడు కృష్ణదేవరాయలను కూడా గుంటూరు పార్లమెంటు నుంచి నరసరావుపేట పార్లమెంటుకు ఇన్ఛార్జిగా నియమించడంతో పాటు గుంటూరు పశ్చిమ సీటు ఆశిస్తున్న వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడైన కిలారి రోసయ్యకు గుంటూరు పార్లమెంట్ పార్టీ బాధ్యతలు అప్పగించారు. జగన్ తీసుకున్న నిర్ణయాల పట్ల వైసీపీలో అంతర్గతంగా తీవ్రమైన చర్చలు నడుస్తున్నాయి. కొందరు నేతలు జగన్ చర్యలను తప్పుపడుతుంటే మరికొందరు మాత్రం పార్టీ ప్రయోజనాల కోసం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాలని బహిరంగంగానే చెప్తున్నారు. అయితే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీల స్థానంలో కొత్త వ్యక్తులకు అవకాశం కల్పిస్తారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఆ మీద పెట్టిన బాధ్యతని ఒమ్ము చేయకుండా ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 సమన్వయకర్తలు అందరం కూడా కలుపుకుంటూ 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా విజయకేతనం ఎగిరేస్తూ పార్లమెంటరీ కూడా ఈ పార్టీకి మరి మరింత పటిష్టంగా మరి గెలుపు దిశగా ప్రయాణం చేసే విధంగా నేను సాయశక్తులా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను. మొత్తానికి గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అటు పార్టీ వర్గాల్లోనూ ఇటు ప్రజల్లోనూ తీవ్రమైన చర్చ జరుగుతోంది.
ఇంకా గుంటూరు జిల్లా వైసీపీలో ఎలాంటి మార్పులు వస్తాయనే దానిపైన ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై జగన్ ఆలోచన ఎలా ఉంటుందన్న దానిపై ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. అభ్యర్థుల మార్పుతో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీకి గుంటూరు జిల్లాలో బలాన్ని చేకూరుస్తాయో బలహీన పరుస్తాయో వేచి చూడాల్సిందే.